హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణివాసు వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్. నేను మీ వాణి. నా హెయిర్ చూసారా ఎంత సిల్కీ స్మూత్గా కనిపిస్తుందో, షైనింగ్గా కూడా ఉంది కదా. సో నా హెయిర్ ఎందుకు ఇలా అయింది అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ ప్యాక్కి ఏం కావాలి అనేది చూద్దామా. మరి ఈ ప్యాక్కి కావాల్సింది కర్డ్. పెరుగు అనేది మీ హెయిర్ లెంత్ ఎంత ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి మీ హెయిర్కి సరిపడా పెరుగు తీసుకోండి. ఇంకా పచ్చి ఉసిరికాయలు ఉంటాయి కదా, పచ్చి ఉసిరికాయలని బాగా నలగొట్టేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండబెట్టుకున్న ఉసిరికాయలు. ఇంకా కొన్ని కర్రీ లీవ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోండి. కర్రీ లీవ్స్ అయితే అప్పుడే మనకి యూజ్ అవ్వవు. ముందు ఏం చేయాలి అంటే, ఈ ఎండపెట్టిన ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇది పౌడర్గా కూడా చేసుకోవచ్చు. నేను అట్లానే వదిలేసుకున్నా. సో ఇంకా ఉసిరికాయలో పిక్కలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి పౌడర్ చేసుకుంటే మంచిది. నేనైతే పిక్కలతో సహా అట్లా వదిలేసా. సో ఇప్పుడు ఈ ఎండపెట్టుకున్న ఉసిరిక పొడిని పెరుగులో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ ఉంచుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు రేపు హెయిర్ వాష్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఏ రోజు నైట్ ఇలా నానపెట్టేసుకొని మార్నింగ్ వరకు అలా ఉంచేసుకోవాలి మూత పెట్టుకొని. సో ఎర్లీ మార్నింగ్ మనకి అది చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కర్డ్ అనేది సరిపోలేదు, బాగా థిక్గా వచ్చింది పేస్ట్ అనుకున్నట్లయితే కనుక కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుంటాను. ఇంకా ఇంతకుముందు కర్రీ లీవ్స్ అవసరమవుతాయని చెప్పా కదా, సో ఆ కర్రీ లీవ్స్ కూడా ఇందులో వేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను ఈ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు చెప్తాను. ఓకే, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట, చూసారు కదా. సో ఇలా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. యాక్చువల్లీ నేను నార్మల్గా ఏ ప్యాక్ అయినా సరే హెయిర్కి వేసుకునే ముందు నేను బాగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను హెయిర్కి. మొత్తం ఆయిల్తో మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాతనే నేను ఏ ప్యాక్ అయినా సరే అప్లై చేసుకుంటాను. సో మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మంచి యూజ్ అయితే ఉంటుంది. సో ఓకేనా, చూసారు కదా ఆయిల్ అయితే నేను మొత్తం అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ని కొంచెం కొంచెంగా ఇలా మొత్తం హెయిర్ డివైడ్ చేసుకొని, ఇలా లేయర్స్ లేయర్స్లా డివైడ్ చేసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్యాక్లో ఏమేమి యూజ్ చేసామో చూద్దాము. ఫస్ట్ కర్డ్ యూజ్ చేసాము, ఇంకా ఆమ్ల అంటే ఉసిరి యూజ్ చేసాము, ఇంకా కర్రీ లీవ్స్ కరివేపాకు యూజ్ చేసామన్నమాట. సో ముందు మనం కర్డ్ గురించి చూసినట్లయితే, నేను ఇంతకుముందు ఒక వీడియోలోనే కర్డ్ మేతి సీడ్స్ మాస్క్ వేశాను కదా, సో ఆ వీడియోలోనే కర్డ్ గురించి నేను చెప్పాను. సో మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, నేను అది ఐకార్డ్లో లింక్ ఇస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మనం ఆమ్ల గురించి చూసినట్లయితే కనుక, ఉసిరిలో మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ అవి ఉంటాయి అన్నమాట, సారీ విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే మన స్కాల్ప్లో సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంచుతాయి. సో దానివల్ల మనకి హెల్దీ హెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మెయిన్గా అందరూ అడిగేది ఏంటంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండటానికి మనం ఉసిరి ఇంకా కరివేపాకుని బాగా యూజ్ చేస్తే మంచిది. అంటే ఇప్పుడు వైట్ హెయిర్ అనేది ఎలా వస్తుంది అంటే, మన బాడీలో ఉండే హీట్ వల్ల కూడా వైట్ హెయిర్ అనేది వస్తుందన్నమాట. అంటే మన బాడీలో ఎక్సెసివ్ హీట్ ఉందనుకోండి, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది అంటే, అలాంటి టైంలో మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వచ్చిన వైట్ హెయిర్ని అయితే పోగొట్టలేము, కానీ వైట్ హెయిర్ అయితే మాత్రం రాకుండా స్టాప్ చేయొచ్చు. సో స్టాప్ చేయాలి అంటే కనుక మనం ఇలాగా ఆమ్ల హెయిర్ ప్యాక్స్ కానీ కరివేపాకు హెయిర్ ప్యాక్స్ కానీ వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఇవి ఎప్పుడో ఒకసారి వేసుకుంటే మాత్రం సరిపోదు, మనం ఫ్రీక్వెంట్గా వేసుకుంటూ ఉండాలన్నమాట హెయిర్కి.
సో ఇలా ఫ్రీక్వెంట్గా పదే పదే మనం హెయిర్ ప్యాక్స్ వేయటం వల్ల దానివల్ల మంచి యూజెస్ మన హెయిర్కి అయితే ఉంటాయి. ఇంకా ఉసిరి అనేది మనకి నేచురల్ హెయిర్ కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది ఉసిరి అనేది. సో ఎవరికైతే ఫ్రీజీ హెయిర్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది. ఇంకా ఉసిరి మనకి యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే మన హెయిర్కి మంచి నేచురల్ షైన్ అయితే మాత్రం ఇస్తుంది. సో మీరు ఈ ప్యాక్ని తప్పకుండా యూజ్ చేయండి, మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది. మెయిన్గా ఇది డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా హెయిర్ కలర్ అయితే చేంజ్ అవ్వకుండా అంటే వైట్ హెయిర్ రాకుండా అయితే మాత్రం కాపాడుతుంది ఉసిరి అనేది. ఓకేనా? ఇంకా ఇప్పుడు కర్రీ లీవ్స్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న రోజుల్లో చూస్తే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం యూజ్ చేసే హెయిర్ ప్రొడక్ట్స్లో కూడా కెమికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల వాటి వల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ డ్యామేజ్ కూడా అంతే ఎక్కువగా ఉండి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇలాంటి టైంలో మనం కర్రీ లీవ్స్ అనేవి కనుక యూజ్ చేసాము అంటే అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కరివేపాకులో మనకి మంచి పోషకాలు ఉంటాయన్నమాట. సో అవి మన హెయిర్ని డ్యామేజ్ కాకుండా చూస్తాయి, మన హెయిర్ రూట్స్కి మంచి స్ట్రాంగ్గా ఉండేలాగా, హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండేలాగా మంచి స్ట్రెంగ్త్ని ఇస్తాయి అన్నమాట హెయిర్ రూట్స్కి. ఇంకా సో దానివల్ల మన హెయిర్ ఫాల్ ఉండదు. సో మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉండేలాగా అట్లా కనిపిస్తుంది అన్నమాట కర్రీ లీవ్స్ యూజ్ చేయటం వల్ల. కర్రీ లీవ్స్లో అందరికీ తెలిసినట్టుగానే ప్రోటీన్స్ అవి అన్నీ ఉంటాయి కదా, సో అవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఇంకా వచ్చేసి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే కర్రీ లీవ్స్ యూజ్ చేయడానికి మనకి వైట్ హెయిర్, కర్రీ లీవ్స్ కూడా వైట్ హెయిర్కి ఒక మంచి సొల్యూషన్ ఇస్తాయి అన్నమాట. ఈ కరివేపాకుని మనం హెయిర్కి టానిక్ లాగా యూజ్ చేయొచ్చు. నేను దానికోసం ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను తర్వాత. ఇంకా వచ్చేసి ఈ కర్రీ లీవ్స్లో విటమిన్ బి ఉంటుంది. సో మనకి ఏంటంటే హెయిర్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. సో ఇవి ఈ ప్యాక్ అనేది మీరు ఫ్రీక్వెంట్గా వేసుకోండి, మీకైతే మంచి యూస్ కనిపిస్తుంది. వేసుకొని అయితే ట్రై చేయండి. ఈ ప్యాక్ హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలా అయితే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.